గుత్తిలో రేషన్ దుకాణాల వాహనాలపై విజిలెన్స్ దాడులు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పలు రేషన్ షాపులను మరియు ఎండియు వాహనాలను విజిలెన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ మరియు గుత్తి సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ సూర్యనారాయణ తన సిబ్బందితో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. గుత్తి పట్టణంలో ప్రజలకు రేషన్ సరఫరా ద్వారా ఎండియు వాహనాలు అయిన ఎండియు 14 మరియు ఎండియు 12 వాహనాలను తనిఖీ చేశారు. రేషన్ సరఫరాలో జాప్యాలను, సమస్యలను ఆ ప్రాంత ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఇదిలా ఉండగా కొందరు రేషన్ దుకాణదారులు గుత్తి పట్టణంలో నిఘా విభాగం అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో రేషన్ షాపులు పగులు తెరవకుండా రాత్రి సమయాల్లో తెరిచి ప్రజలకు రేషన్ సరఫరా చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం తెలిసింది. ఈ విషయంపై సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ సూర్యనారాయణ వివరణ కోరగా, రేషన్ షాప్లో రేషన్ పంపిణీ చేయడం మా వరకు సమాచారం అందలేదని, అలా తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియచేసి చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు.